పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెళ్ళిళ్ళు ఇతర అంటే ఏ పెద్ద మనిషి ఫంక్షన్లకో లేకపోతే కనుక పుట్టినరోజులకు వీటికి ముహూర్తాలు ఉండవు కానీ పెళ్ళికి తప్పనిసరిగా ముహూర్తం ఉంటుంది ఈ పెళ్ళి ముహూర్తాలు ఒక కంటిన్యూగా ఉండవు మధ్యలో శూన్య మాసాలు వస్తాయి అధిక మాసాలు వస్తాయి ఇట్లాంటప్పుడు అయిపోతుంది కృత్రిమ ఏది పెట్టుబడి లగ్గాలు పెట్టుడు లగ్గాలు పెట్టుకున్న అవి అంతంత మాత్రంగానే ఉంటాయి మనం ఎంత కాదనుకున్న జీవితకాలం ఉండేటటువంటి భాగస్వామి విషయంలో అది పాటించాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు దీంతో ఇప్పుడు ఈ నెల వచ్చే నెల వచ్చేటప్పుడు పెళ్ళ నెల అయిపోయింది దేశవ్యాప్తంగా ఏకంగా ఇప్పుడు వెడ్డింగ్ ప్లానర్ల అంచనా ఏంటంటే నలభై ఎనిమిది లక్షల పెళ్ళిళ్ళు జరగబోతున్నాయట ఈ రా రెండు నెలల్లో దీని ద్వారా ఆరు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందట ఇది సిఏఐటి వాళ్ళ అంచనా ఏకంగా ఆరు లక్షల కోట్లు అంటే భారతదేశంలో పెళ్ళి అనేది కాస్ట్లీ అనాలా లేకపోతే పెళ్ళి అనేది ఇన్వెస్ట్మెంట్ అనాలా లేదా పెళ్ళి అనేది బిజినెస్ అనాలా ఏది ఏమైనా ఇన్ని పెళ్ళిళ్ళు జరుగుతుండడం సంతోషం ఇదొక అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి కేంద్రం అవుతూ ఉండడం భారతీయ సంప్రదాయ వివాహ వ్యవస్థ అన్నది మరొక కీలకమైనటువంటి అంశం